ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు వైఎస్ఆర్సీపీలో గ్రూపుల బల ప్రదర్శన వేదికలయ్యాయి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు వైఎస్ఆర్సీపీలో గ్రూపుల బల ప్రదర్శన వేదికలయ్యాయి పుట్టినరోజు వేడుకలను రక్తదాన శిబిరాల నిర్వహణతో ప్రజలకు ఉపయోగపడే విధంగా విస్తృతంగా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది అయితే ఈ వేడుకలు ప్రకాశం జిల్లా చీరాల దర్శి నియోజకవర్గాల్లో మాత్రం ఉద్రిక్తతలకు దారితీసాయి చీరాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కారణం బలరామకృష్ణమూర్తి వర్గం మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గం పోటాపోటీగా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు వైసార్సీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికూటి అమృతపాణి నివాసం వద్ద బలరామకృష్ణమూర్తి వర్గీయులు జగన్ పుట్టినరోజు వేడుకలు ఏర్పాటు చేశారు కేక్ కట్ చేసిన అనంతరం రక్తదాన శిబిరం వైసీపీ యువనేత కరణం వెంకటేష్ మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికూటి అమృతపాణి మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత మాజీ ఏఎంసీ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు బొనిగల జేసన్ బాబు మాజీ ఎంపీపీ గవిని శ్రీనివాసరావు మించాల కార్పొరేషన్ సురేంద్ర ఉన్నారు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో ఎన్ఆర్ అండ్ పీఎం ఉన్నత పాఠశాల ఆవరణలో సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు ఏర్పాటు చేశారు వేడుకల్లో రక్తదాన శిబిరం నిర్వహించారు రెండు గ్రూపులు పోటాపోటీగా ఏర్పాటు చేయడంతో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు కొద్ది రోజుల క్రితమే మత్స్యకారుల వివాదంతో ఉద్రిక్తంగా మారిన చీరాల రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సీఎం జగన్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా రెండు గ్రూపులకు వివాదం చోటు చేసుకుంటుందన్న అంచనాతో పోలీసులు అలర్ట్ అయ్యారు ప్రతి వాహనాన్ని తనిఖీ చేశారు పోలీసుల వాహన తనిఖీలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఆమంచి స్వాములు వాహనంలో కర్ర ఉండడాన్ని చూసిన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు దర్శి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ వర్గీయులకు మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది ఈ నేపథ్యంలో రెండు గ్రూపులు పోటాపోటీగా సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు ఏర్పాటు చేశారు దీంతో ఇక్కడ కూడా పోలీసులు అలర్ట్ అయ్యారు జిల్లా ఎన్పి సిద్ధార్థ కౌసిల్ చీరాల దర్శి నియోజకవర్గాల్లో పరిస్థితిపై పర్యవేక్షించారు ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు ఎవరు గొడవలకు దిగినా ఉపేక్షించవద్దని హెచ్చరించారు